గంగరాజు ఎవరమ్మా వైస్ ఎంపీ చెప్పలేదా సర్పంచ్ ఎంపీ సార్ చెప్పలేదు సార్ చెప్పండి అయ్యో రెండు లక్షలు తర్వాత అధికారి పేట ఈ ఫోటో ముచ్చారు ఫోటో आपला पोचावा सेनलु सुरु कस्टमर गारंटी दो एकबल सुल्तान एकबल सुल्तान अम्मा सर अम्मा बैंक लेस करवा जोलो हम पे भी चेक को हां ओ मरो 1 लाख रुपए अम्मा शादी मुबारक बंदे रहे एक लाख रुपए कौन भेजा है सर गुड मॉर्निंग विजय इंदोर स्टार्ट राजम्मा रेगुंडा गायत्री चलते उद्यम तत्व लेकिन सर्वे चलो बैंक केसीआर साहब का राजकुमार साहब का एमएलए साहब का बहुत बहुत शुक्रिया हमारे मुसलमान भाई ने भी कई चेकें लेके गए अभी मेरे सामने आप लोगों का रोजना जगत्याल मैं गौरव शासन सभ्यु गारी एमएलए कैंप आफीसो 34 लक्षल विवगल कल्याण लक्ष्मी चक्ल 34 गौरव शासन सभ्यु डॉक्टर संजय अन्ना गारी ఆద్వర్యంలో వివిధ సంబంధిత లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు ప్రవేశపెట్టిన తెలంగాణ ఆడబిడ్డల కోసం వారి సంక్షేమం కోసం ఎవరైతే పేదింటి ఆడబిడ్డలు ఉన్నారో వారికి నేను నా వంతుగా నేను సహాయం చేయాలి ఒక పెద్దన్నగా నేను సహాయం చేయాలి వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నా వంతుగా నేను కట్నం ఇవ్వాలి అనే ఉద్దేశంతోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని ప్రవేశపెట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఇంతకు ముందు 75000గా ఉండే తర్వాత ఇప్పుడు 116 రూపాయలను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తెలుగింటి ఆడబిడ్డకి అందిస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో వారికి నిజంగా మా ఆడబిడ్డలందరి తరపున కూడా ధన్యవాదాలు ఇక్కడ మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారు చెక్కులు ఉట్టి చేతులతో ఇచ్చి నేను ఎలా పంపించాలి నా ఆడబిడ్డలను అని మా పెద్దన్న గారు సంజయన గారు ఒక చీరపెట్టి మరీ పంపిస్తున్నారు వాళ్ళని ఆ చెక్కు అలాగే నా తరపున నేను చీరపెట్టి పంపిస్తాను నా ఆడబిడ్డల్ని అని ఒక చీర కూడా పెట్టి పంపిస్తున్నారు కట్నంగా అలాగే సంజయ అన్న గారు కూడా ధన్యవాదాలు ఆడపడుచులందరి తరపున కూడా ఈ రోజున ఈ కరోనా మహమ్మారి వేగంగా ప్రబలిన దృష్ట్యా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు ముందు చూపుతో ఆలోచన చేసి రాష్ట్రాన్నంతా కూడా కొంత పటిష్టంగా కట్టడి చేశారు ఎలాగైతే బిడ్డ తప్పటడుగు వేస్తుంటే తల్లి బాధించి మరీ దండించి మరీ చెప్తుందో అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు కూడా మన వైరస్ వ్యాప్తి ఆ వైరస్ వ్యాప్తి అనేది మన దగ్గరికి చేరకుండా వేగంగా
వ్యాపించకుండా కట్టడి చేయడం కోసమే ఇంత స్ట్రిక్ట్గా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ప్రజలందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. ఇదివరకే ప్రజల్లో కూడా కొంత అవగాహన వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే చేస్తున్నారో ఇంత పటిష్టంగా అది మా కోసమే చేస్తున్నారని వారు ఆలోచిస్తున్నారు. నిజంగా వారి ఆలోచనలకు కూడా వారి యొక్క అర్థం చేసుకునే మనసు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కొద్ది రోజులు కూడా ఇదే ఓపికతో ఇదే సంయమనంతో ప్రజలందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు కూడా ప్రజలకు ఇదివరకే అన్ని తన నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఊళ్ళల్లో అలాగే పట్టణానికి సంబంధించి అన్ని వార్డులలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్ళి ఏది చేయాలి ఈ లాక్డౌన్ సమయంలో అని కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ. ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే ఉండి కనపడని శత్రువుతో యుద్ధం చేసి జయిద్దాం. కలిసి కట్టుగా ఆ కరోనా మహమ్మారిని జయిద్దాం. జై తెలంగాణ. పట్టణం అదేవిధంగా జగిత్యాల అర్బన్ గ్రామాలలోని పెళ్లి చేసుకున్న అమ్మాయిల తల్లిదండ్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న సందర్భంగా, వారి తరఫున ఇస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణి చేపించారు. ముఖ్యంగా ఈనాడు షాది ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి ఆడబిడ్డ పెళ్ళి సంతోషంగా జరగాలని చెప్పి 116 రూపాయలు ఇస్తున్నారో, ఆ 116 రూపాయలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వ పక్షాన మా పక్షాన కూడా శుభాకాంక్షలు, శుభాభివందనలు. వాళ్ళ జీవితం మంచి సుఖ సంతోషాలుగా ఉండాలని, వాళ్ళకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి మరొక్కసారి వాళ్ళకు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యంగా మొట్టమొదట దళిత బిడ్డలకు, అదేవిధంగా మైనారిటీ వాళ్లకు, గిరిజనులకు 50,000 రూపాయల చొప్పున ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎట్లయితే రాష్ట్రం ముందు ముందుకు వెళ్తూ ఉందో, నిధులు సమకూరుస్తా పోయినాయో, 75,000 చేయడం, ఆ తర్వాత 116 చేయడమే కాకుండా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దళితులకు, మైనార్టీలకు దాదాపు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకు, అగ్రవర్ణాలలోని బీద వాళ్ళకు కూడా ఈ స్కీమ్ను వర్తింపజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అయితే అనుకున్న దానికంటే కూడా పెళ్ళిళ్ళు కొంత ఎక్కువ జరగడంతో మొన్నటి బడ్జెట్లో స్పెషల్గా ఒక 500 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కే బీసీలకు, ఈబీసీలకు పెట్టడం జరిగింది. మరి ఆ రకంగా ముందరికి వెళ్తున్నాం. కొంత కరోనా వచ్చి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, ఇప్పుడు మనకులే కాదు, కొంత నిధుల లేమి వల్ల బీసీలది కొంత స్లోగా నడుస్తూ ఉన్నది. బీసీ ఈబీసీ ఫండ్ది మన బడ్జెట్లో పెట్టిన వస్తాం, కానీ ఇన్కమ్ తగ్గింది అందరికీ తెలుసు. అది కూడా తప్పక మన ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా అది పూరుస్తారు. నేను కూడా మళ్ళీ మాట్లాడుతాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈరోజు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే 5,000 అడిగితే ఇంటి పక్కోడు కూడా అడ్రస్ ఉండడు, 5,000 అడిగితే అడ్రస్ ఉండడు. అట్లాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకముందే ఈ స్కీమ్ పెట్టింది. ఎందుకంటే వారు ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమ సమయంలో వారు గ్రామాన్ని తిరిగినప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం ఎంత కష్టం అనేది ఒక గిరిజన కుటుంబం ఆ ఇల్లు కాలిపోతే తెలుసుకొని చలించి వారి స్కీమ్ తీసుకున్నారు. ఇలా భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇట్లాంటి ఎన్నో స్కీములు ఆడబిడ్డల కోసం ఇవాళ, పెన్షన్లే అనుకోండి, ఇంటి మీద ఉన్న మహిళలకే అనుకోండి, బీడీ కార్మికులకు అనుకోండి, ఇట్లాంటి దేశంలో ఎక్కడ లేవు. ఇంటి మీద ఉన్న మహిళ, ఒంటరి మహిళలకు ఎక్కడ లేదు. బీడీ కార్మికులు వాళ్ళు విలువలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ 400,000 మంది బీడీ కార్మికులకు ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సలహా మేరకు ఇవాళ పెన్షన్ వస్తూ ఉంది. ఇవాళ ఒక్కొక్క బీడీ కార్మికుల ఆడుకు ఇవాళ 2,000 రూపాయల పెన్షను. వాళ్ళందరికీ కూడా కొత్త గొప్ప విద్యావంతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఇవాళ జన్ధన్ ఖాతా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. చాలామంది తెలిసి తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి ఆధార్ కార్డు 1,500 రూపాయలు. అంటే ఈ రకంగా ప్రభుత్వ పరంగా ప్రతి వాళ్ళకు కూడా ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేస్కి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ప్రతి కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ చెక్కులు మేము వెరిఫై చేయాలి, తొందరగా ఇప్పించాలి, మళ్ళీ మా చేతుల మీదకి ఇచ్చే అవకాశం ఇచ్చారు. అట్లా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరొకసారి ఆ చెక్కులు తీసుకుపోవడానికి వచ్చిన ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను.